నన్ను బతిమలాడుతున్నట్టుగా అడిగినటువంటి సందర్భం. ఎందుకంటే అంత బాధ ఉంది ఆయన మనసులో. ఆ చెరువు ఎండిపోతే చూడలేక దుఃఖం అనిపించి రైతు బిడ్డ కాబట్టి కనీసం గవైనా కొన్ని ఇప్పమని చెప్తే ఒక కొత్త పైప్ లైన్ పోతా ఉంటే దాని దుమ్ము పోయేదాకా నీళ్ళు ఇడిచిపెట్టాలి, దాన్ని ఇబ్రాహీంపట్నం కాడ ఇడుమని చెప్పి ఆయన నిలబడి కూడా ఇడిపించారు. అంటే ఎంత కరువు ఎంత బాధ ఉంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అట్లా బాధపడతారు. ఆ విధమైన పరిస్థితి ఇక్కడ ఉంది నాకు తెలుసు. మీరు ఏమాత్రం చింత చేయవద్దు. రాబోయే 3-4 నెలల లోపలనే మీరు మార్పు కూడా చూడబోతారు. కాలువల దవ్వకం ప్రారంభమవుతూ ఉంది, ఆ టెండర్లు అయిపోతూ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం మన మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు ఈ పక్కన ఉండేటువంటి వికారాబాద్ జిల్లాలో వాటికి కూడా నీళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి. అంతేకాదు నేను ఒక మీకు మంచి తీపి కబురు కూడా చెప్తా ఉన్నా. కృష్ణా నదిలో నీళ్ళ కోసం కొంత పంచాయతీ ఉంది, కానీ గోదావరి నదిలో ఏ పంచాయతీ లేదు. గోదావరి నీళ్లు మన గండిపేట హిమాయత్ సాగర్ వరకు కూడా లింక్ అయిపోతూ ఉంది కొద్ది రోజులలో. అక్కడ నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా ఈ ప్రాంతాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కిందన గట్కేశ్వరం నుంచి కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి బ్రహ్మాండంగా మూసీ నది దాటిస్తే నీళ్ళు ఈ ప్రాంతం దాకా దగ్గర మన లోయపల్లి దాకా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. కృష్ణలో నీళ్లు తక్కువ పడ్డా కూడా గోదావరి నుంచి ఇచ్చైనా సరే దీన్ని ఆదుకోవాలనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏదో ఒక పద్ధతిలో రాబోయే కొద్ది రోజులలోనే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు నేను తెచ్చిస్తా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. దాని గురించి ఏమాత్రం చింత చేయవలసిన అవసరం లేదు. హరితహారం, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి వారంలో అడవి డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఎక్కడ చూసినా ఎండిపోయినట్టు ఘోరమైన పరిస్థితి, పంటలు పండాయి, ప్రజలు మొత్తం పలాయనం వలసపోవడం, చాలా భయంకరమైన పరిస్థితి. బోర్లు వేస్తే 800 ఫీట్లు, 900 ఫీట్లు, 600 ఫీట్లు వేస్తే బోర్లు పడాయి. అట్లా ఎన్నో బోర్లు వేసి రైతులు చాలా బాధలకు గురైనారు. కాబట్టి వాటన్నిటిని గమనించి పాట కూడా నేనే రాసినది, వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలి. అంటే పచ్చని అడవి చెట్లున్నట్టయితే కోతులు ఊర్ల మీదకి రావు. మనం అనుభవించే కోతుల బాధ కూడా మీకు తెలుసు. నీళ్ళను ఆకర్షించాలన్నా భూమిలో ఉన్న నీళ్ళను కానీ పైన మేఘాల ద్వారా వచ్చే నీళ్ళను కానీ ఆకర్షించాలంటే ఖచ్చితంగా పచ్చదనం ఉండి తీరాలి. పచ్చదనం యొక్క గొప్పతనం అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని మొదలు పెడితే ఎంతోమంది నవ్వులాటగా ఇదేం పని చెట్లేని కేసీఆర్కి ఏం పని లేదనుకున్నారు. కానీ కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం ఇలా తుమ్మురుల్లో కనబడతా ఉంది. మా కరుణాకర్ రెడ్డి మా ఎంబడి ఇప్పుడే తిరిగి సర్పంచ్ గారు చూపెడతా ఉన్నాడు, బ్రహ్మాండంగా కనపడతా ఉంది. కళ్ళకు పండగలాగా పండగ చేసుకున్నంత సంతోషంగా కనపడతా ఉంది. ఇట్లనే అనేకమైనటువంటి అడవులు ఏవైతే నాశనం అయిపోయి చచ్చిపోయినాయో వీటిని రిజ్యూవినేట్ చేయాలి. ఈ అడవి పెంచడం కోసం నేను అవలంబించిన పద్ధతి ఏంటంటే, నా ఆఫీసులో ఇద్దరు సెక్రటరీలు ఉన్నారు, మా భూపాల్ రెడ్డి గారు అదేవిధంగా మా ప్రియాంక వర్గీస్ గారు. వాళ్ళు ఒక హరిత సైనికుల్లాగా నా ఆఫీసులోనే ఉండి ఎప్పటికప్పుడు ఎవరు పీసీసీఎఫ్ ఉన్నా పీసీసీఎఫ్లకు నాకు చీఫ్ సెక్రటరీ గారికి కోఆర్డినేషన్ చేసి తగిన నిధులు ఇప్పించి అద్భుతమైన కృషి చేసినాం. చాలా గొప్ప పని జరిగింది. ఎక్కడ చూసినా తెలంగాణలో దారులు కానీ రిజర్వ్ ఫారెస్ట్ కానీ బ్రహ్మాండంగా మనం పెంచుకోగలిగినాం, ఇంకా కూడా పెంచుకుంటాం. దాంట్లో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. మా సర్పంచ్ సోదరులను ఇంతకుముందు అనిత గారికి చెప్పిన జడ్పీ చైర్మన్ గారికి కూడా, మీరు గ్రామానికి పోయినప్పుడు తప్పకుండా నర్సరీలు ఇన్స్పెక్ట్ చేయాలని సర్పంచులందరూ నేను కోరుతా ఉన్నా. మీకన్నా ముందున్న సర్పంచులు ఉన్నారు, వాళ్ళకి ఆ కీర్తి దక్కలే. కానీ గ్రామాలను పచ్చబడగొట్టి చెట్లు వంచిన ఆ కీర్తి మీకే దక్కింది. దయచేసి మీరు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు కావాలంటే అదనంగా డబ్బులు కావాలని కూడా ఏర్పాటు చేద్దాం. కానీ ఆ ప్రోగ్రామ్ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుబదలకుండా చేస్తే రాష్ట్రం పచ్చగా ఉంటే మనకు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా ఎంత పెరిగినా పచ్చదనం లేకపోతే, వాతావరణం అనుకూలం లేకపోతే, ఎడారులు పోయి పెద్ద కోటీశ్వరుని విడిచిపెడితే ఏం చేస్తాడు ఆయన? ఆయనకి ఎన్ని బంగ్లాలు ఉంటే ఏముంటుంది? పనికిరాదు. కాబట్టి బతికడానికి వీలైనటువంటి వాతావరణ పర్యావరణ పరిస్థితులు నిర్మించడం కూడా మన జనరేషన్ యొక్క బాధ్యత. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలి. ఈ అడవి గురించి చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా చెప్పచ్చు. ఎందుకంటే హరితహారంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయంటే, ఎన్ని రకాల అడవి పెరిగిందంటే మీరు ఎక్కడ పోయినా మీకు కూడా కనపడతా ఉన్నాయి. అది బ్రహ్మాండమైన జరిగింది. ఫారెస్ట్ సిబ్బందికి, డోబ్రియాల్ గారికి, మొత్తం ఇంత మంచి బృహత్తరంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వారందరినీ కూడా మన చీఫ్ సెక్రటరీ గారితో సహా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ పట్టుదల చెడిపోకుండా, మీరు చెప్తే నమ్మరు, ఈ ప్రయత్నం పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం వాళ్ళ దేశాలలో వాళ్ళ అవసరాలను బట్టి రెండు దేశాలు బాగా చేసినాయి. చైనా దేశంలో గోబీ అని ఒక ఎడారి ఉంటుంది, అది ప్రతి సంవత్సరం కొన్ని వందల మైళ్ళు ఇసుకతో భూమిని కప్పేస్తా ఉంది. చైనా దేశమంతా కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఆ ఎడారిని విస్తరించనియద్దు, మన బతుకులు నాశనం అయిపోతాయని చెప్పి పట్టుబట్టి మొండిగా వాళ్ళు 500 కోట్ల మొక్కలు నాటినారు. మొత్తం దేశమే విజృంభించి ఆ తర్వాత పచ్చదనం తగ్గిపోయి అనేక బాధలు పడి గుర్తించి నిజం తెలుసుకొని దాని మీద యుద్ధం చేసిన మరొక దేశం బ్రెజిల్ దేశం. వాళ్ళు సుమారు 300 కోట్ల మొక్కలు నాటినారు. ఇలా తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలు మనం ఆల్రెడీ నాటినాం. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనపడతా ఉంది. ఎంత అడ్వాన్స్ అయిపోయినామంటే ప్రతి గ్రామంలో ఏ ఊరు కా ఊర్లోనే నర్సరీ, ఏ ఊరు కా ఊర్లోనే పల్లె ప్రకృతి వనం, దానిలో పిల్లలకు ఓపెన్ జిమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ పార్క్స్ కూడా చాలా బ్రహ్మాండంగా దాదాపు 170 అర్బన్ పార్కులు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి. ఇంకా కూడా భయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఈ యొక్క విజయం మనందరి విజయం, మన సమిష్టి విజయం. తెలంగాణ ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు. ఇప్పుడే నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరినాను, ఈ సంవత్సరం నుంచి ప్రజలకు అవసరమైనటువంటి పండ్ల మొక్కలు ఫ్రీగా పంచడానికి 100 కోట్ల బడ్జెట్ అయినా పెట్టి పల వృక్షాలు పెంచండి, పల్లెలలో ప్రజలకు ఫ్రీగా సప్లై చేయండి, సర్పంచులకు ఇస్తే వాళ్ళే పంచిపెడతారని చెప్పి ఇంతకుముందే కోరడం జరిగింది. అది కూడా మొదలు పెడతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. సబితా ఇంద్రారెడ్డి గారు సహజంగా వారు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ప్రజల తరఫున కొన్ని విషయాలు చెప్పినారు. నేను అక్కడ కూర్చున్నప్పుడు కొన్ని చెప్పినారు, కొన్ని మైక్లో చెప్పినారు. తప్పకుండా వారు అడగవలసిందే, ఇంటి ఆడబిడ్డ కాబట్టి గ్యారంటీగా ఆ కోరికలు తీరవలసిందే. మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గంలో కావాలన్నారు. ఎక్కడ పెట్టుకునేది వారిష్టం. తప్పకుండా మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ తుమ్ములూరులో ఒక సబ్స్టేషన్ అవసరం ఉంది. ఇక్కడ చాలా విల్లాస్ వచ్చినాయి, కొద్దిగా కరెంట్ సమస్య వస్తూ ఉందని చెప్పినారు. డెఫినెట్గా తుమ్ములూరులో ఇంతకుముందు రంజిత్ రెడ్డి గారు నాకు చెప్పినారు, సబ్స్టేషన్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. దాన్ని వీలైనంత తొందరలో 10 పూటలలో కంప్లీట్ కూడా చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మెట్రోని ఇక్కడ దాకా పొడిగించాలని సబిత గారు కోరినారు. చాలా న్యాయమైన కోరిక. మనకు హైదరాబాద్లో ఏంటంటే గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎక్కడ ఏ సిటీలో కూడా ఆ తప్పు చేయరు, కానీ మన రాష్ట్రంలో ఒక తప్పు జరిగింది. గత ప్రభుత్వంలో ఎయిర్పోర్టుకు మెట్రో అనేది గ్యారంటీగా పెడతారు, కానీ మన దగ్గర పెట్టలే ప్రభుత్వం. అందువల్ల ఎయిర్పోర్టుకు మెట్రో లేకుండా పోయింది. మొన్ననే ఒక 6,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినారు. మన శంషాబాద్ వరకు మెట్రో వస్తూ ఉంది, ఎయిర్పోర్ట్ వరకు. అక్కడి నుంచి మీకు తేవడం చాలా సులభం. అదే పద్ధతులలో BHEL వరకు కూడా అక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో అతి ఎక్కువ ట్రాఫిక్ ఉండే హై డెన్సిటీ కారిడార్ అంటారు దాన్ని. అది BHEL టు ఎల్బీనగర్గా ఉంది. ఎల్బీనగర్లో ఉన్నప్పటికీ BHEL వైపు లేదు కాబట్టి BHELకు ఇక్కడ మహేశ్వరం కందుకూరు వరకు మెట్రో తేవడానికి నేను పూర్తి ప్రయత్నాలు చేస్తాను. 100% తెచ్చే ప్రయత్నం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లా ఉంటుందంటే తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నాం. అప్పుడు ఏమన్నారు? పడేచ్చినోడు పడరానోడు ఏమన్నాడు? మీకు వ్యవసాయం కూడా చేయరాదు, మీకు అన్నం తిని కూడా మేమే నేర్పినాము అన్నారు. వాళ్ళది 15 లక్షలు పడితే మనది 56 లక్షలు పడుతుంది. వాళ్ళు 7వ స్థానానికి పోయినారు, మనల్ని ఎవరైతే ఎక్కిరిచ్చిండ్రు. అట్లనే అనేక విషయాలు మనం నంబర్ 1కు వచ్చినాం ఇండియాలో. వాళ్ళు అక్కడ లేరు, మన సమీపంలో కూడా లేరు కనీసం. అదేవిధంగా నేను కోరేది ఏంటంటే ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పేర్చినట్టుగా ఒక్కొక్క సమస్య అడ్రస్ చేసుకుని పోతా ఉన్నాం, పేదలను ఆదుకుంటా ఉన్నాం. గతంలో